మీరు గనుక మా ఛానల్ మొదటిసారి వీక్షించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అలియాస్ అబ్దుల్ కలాం ఎక్కడో తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు భారతదేశపు మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్తగా పేరు పొందిన ఈ అబ్దుల్ కలాం గా పిలువబడే ఈయన పూర్తి పేరు ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం అనగా అవుల్ పకీర్ జైన్లుద్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్తగా చాలా గొప్ప పేరు పొందారు. అంతేకాదు, ఈయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న మొదలైన ఎన్నో జాతీయ మరియు అంతర్జాతీయ బహుమతులు అందుకున్నారు. అలాంటి ఈ గొప్ప శాస్త్రవేత్త చెప్పిన కొన్ని విలువైన సూత్రాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నేను హ్యాండ్సమ్గా ఉండను, కానీ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా చెయ్యి అందించి సహాయపడతాను. అందం అనేది శరీరాన్ని మొహాన్ని చూసి కనిపెట్టేది కాదు. నువ్వు గొంతు చీల్చుకొని ఎంత చెప్పినా, ఎంత బాధపడినా నీ యొక్క మాటల్ని అర్థం చేసుకోలేని వారి దగ్గర నువ్వు చాలా సైలెంట్గా ఉండడమే ఒక సరైన సమాధానం అని చెప్పారు ఈ అబ్దుల్ కలాం గారు. మన మిత్రుల్లో కొందరు ఉంటారు, మనం ఏమి చెప్పకపోయినా మన యొక్క స్థితిని పరిస్థితిని బట్టి మనం బాధపడుతున్నామా ఆనందంగా ఉన్నామని కనిపెట్టగలే గొప్ప వ్యక్తులు. ఎవరో నిన్ను తప్పు పట్టారని వాళ్ళ కోసం నీ క్యారెక్టర్ మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నించకు, ఎందుకంటే నీ యొక్క పాత్ర నీకన్నా అద్భుతంగా ఏ ఒక్కరూ పోషించలేరు. అది సినీ క్షేత్రంలో అయినా నిజ జీవితంలో అయినా. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, అదేవిధంగా ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానం. మన జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించేది నీ స్నేహితుడు మాత్రమే. నువ్వు ప్రేమించేవారి జీవితంలో నువ్వు లేని లోటు వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కలిగించకపోతే అలాంటి నువ్వు వాళ్ళ జీవితంలో ఉన్నా ఏమీ సాధించలేనట్టే. నీకు ఏమైనా స్టోరీస్ చదవాలనిపిస్తే సక్సెస్ఫుల్ స్టోరీస్ మాత్రం దయచేసి చదవకు, ఎందుకంటే ఆ సక్సెస్ఫుల్ స్టోరీ నీకు ఒక మెసేజ్ మాత్రమే ఇవ్వగలదు. అదే ఒక ఫెయిల్యూర్ స్టోరీని చదివితే ఎలా సక్సెస్ అవ్వాలి, జీవితంలో ఎలా ఎదగాలి అన్నది నీకు నేర్పుతుంది. ఒక చెట్టు ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలంటే ముందు దాని యొక్క ఏర్లు భూమిలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకొని స్థిరపడాలి. అదేవిధంగా మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదగాలన్నా ముందు మనం ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. ప్రస్తుతం మనం జీవించే ప్రపంచం ఎలా ఉందంటే శారీరక రంగును చూసి అందాన్ని, మనం సంపాదించుకున్న మార్కులను చూసి నీ యొక్క తెలివితేటల్ని మరియు నీ ఎడ్యుకేషన్ని, నువ్వు సంపాదించిన డబ్బుని బట్టి నీ యొక్క గౌరవాన్ని లెక్క చేసే మనుషుల మధ్య చాలా కఠినాది కఠినమైన బతుకు మనం బతుకుతున్నాం. భగవంతుడు నిన్ను నీ జీవితంలో కష్టాల అంచు వరకు తోసేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా పూర్తి భారం ఆ భగవంతుని పైనే వేసి ఉంచు. ఎందుకంటే 2 మంచి విషయాలు జరగవచ్చు. 1, నువ్వు పడిపోతే భగవంతుడే పట్టుకొని నిన్ను ఆదరిస్తాడు. 2, నువ్వు ఎలా ఎగరాలి, ఎలా పైకి ఎదగాలి అన్నది కూడా నేర్పేది ఆ యొక్క భగవంతుడే. ఒరే పిచ్చిన బిడ్డల్లారా, ఎందుకురా మతం కులం అని కొట్లాడుకుంటూ ఉంటారు అని అబ్దుల్ కలాం గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన ఒక కొవ్వొత్తు తీసుకొని ఒక దీపాన్ని వెలిగించారు. వెలిగించిన తర్వాత, నేను ఒక ముస్లిం, నేను వెలిగించింది ఒక హిందువుల దీపాన్ని, నేను ఆ హిందువుల దీపాన్ని క్రిస్టియన్స్ యొక్క క్యాండిల్తో వెలిగించాను, ఇది మన ఇండియా యొక్క యూనిటీ, మన అందరి మతాలు కలిపితేనే భారతదేశం అయ్యింది, మన భారతదేశంలో ఉన్న ఏ ఒక్కరు ఈ మతం అనే పేరుతో వేరు కావద్దని చెప్పిన అబ్దుల్ కలాం గారికి మనం చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.